జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామ శివారులో స్వయంభూగా తెల్లమద్ది చెట్టు కింద వెలసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 29వ సప్త మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవములు, సప్తాహ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాస మహోత్సవములు, సప్తాహ మహోత్సవములకు అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సీత సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు, సిబ్బంది అందరి సమన్వయ కృషితో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ఈ రోజున సప్తాహ మహోత్సవంలో 7వ రోజు కావడం వల్ల నిత్యార్చన, తోమాల సేవ, గోపూజ, నిత్యహోమం, బలిహారణలు, చతుర్వేద హయనం, అనంతరం ప్రసాద వితరణ జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు సంపూర్ణ మహాశాంతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద జయనం, అనంతరం ప్రసాద వితరణ కూడా జరిగిన. అదేవిధంగా సప్తాహ మహోత్సవంలో భాగంగా రేపు ఉదయం 8 గంటలకు మహాపూర్ణావతి, దీక్షా విరమణ, సప్తాహ మహోత్సవ పరిసమాప్తి, గణపాళిలకు సత్కారం, వేదాశీర్వచనం కూడా జరుగును. భక్తులు 50 మంది పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై.